వనపర్తి జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుమలయ్యగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన బీజేపీ వనపర్తి టౌన్ అధ్యక్షుడు బచ్చురాము మాట్లాడుతూ, గతంలో వనపర్తి జిల్లా కలెక్టర్ను కలిసి తిరుమల నాథస్వామి యొక్క భక్తులు వేలాది లక్షలాది మంది శ్రావణ మాసంలో ఇక్కడ రావడం జరుగుతుందని, అదేవిధంగా గ్రామాల నుంచి శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి బీజేపీ ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని మరియు పైన కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని ప్రధాన సంకల్పంతో కలెక్టర్ను కలవడం జరిగిందన్నారు. ప్రతినిత్యం ధూపదీప నైవేద్యం, అర్చనలు, అభిషేకాలు జరిగే విధంగా ఎంతో ఇష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని వేలాది మంది భక్తులు దర్శించుకునే విధంగా త్రాగునీటి వసతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబ్బి రెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రామన్న గారి వెంకటేశ్వరారెడ్డి, సుగురు రాము, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బాగున్నామా? బాగుంటా మీరు? వెంకటేశ్వర రెడ్డి గారు వస్తే అదే పంచాయతీ అంతా ఆడే ఎవ్వడం లేదన్న ప్రదేశంలో. ఎన్ని కిలోమీటర్లు ఉంటారు? 3 టా 5 కిలోమీటర్ల దూరం వనపర్తికి పర్యాటకంగా ప్రకటించాలని చెప్పి మన భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మనం పిలిపివ్వాల్సింది. అదేవిధంగా ఇక్కడ ఒక కళ్యాణ మండపం మరియు అదే పార్కు కానీ బ్రహ్మాండమైన స్థలం ఉంది. ఇక్కడ మళ్ళా పోలీస్ సెక్యూరిటీ చిన్నప్పుడు ఈ గుట్టల్లో తీసుకోవాలి. అన్నీ
ఏడున్నరకు బండి తీసుకొని వచ్చి అందరికి నడిచి వస్తాం. వచ్చి దేవుని పూజ చేసుకుంటాం, కడిగి చేసుకొని పూజ చేసుకుని ఎవరైనా వస్తే వాళ్ళకు ఆరతిచ్చడం కానీ ఆచరణ కానీ చేసుకుంటాం. ఇక్కడ ఉంటాం, రెండు మూడు గంటల వరకు ఉంటాయి. తెలియదు మధ్యాహ్నం ఎప్పుడన్నా వేరే ఎక్కడ ఎవరైనా కుటుంబం వాళ్ళు వస్తారని చెప్పని మధ్యాహ్నం ఒకసారి వచ్చి ఇక్కడ కలిసి చూసి వెళ్ళిపోతాం. శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీకి ఈరోజు తిరుమలనాథ స్వామి దర్శన కొరకై మరి అదే విధంగా వనపర్తి జిల్లాను తిరుమలనాథ స్వామి యొక్క తిరుమలాయ గుట్టను అభివృద్ధిగా ప్రకటనగా తిరుమలాయ గుట్టను పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని చెప్పి గతంలో మనం కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా స్థానిక అయిన ఎమ్మెల్యే గారి కొడుక ఇప్పుడు మనం మేఘారెడ్డి తూడు మేఘారెడ్డి గారి కొడుక మనం మెమరాండం ద్వారా మనం తెలిపినాము. మరి అదే విధంగా దీన్ని ప్రకటించాలని మనం పర్యాటక కేంద్రం ప్రకటించాలని చెప్పి మన యొక్క జూపల్లి కృష్ణారావు గారిని కలవడానికి మేము వినతిపత్రం ఇవ్వడానికి కూడుక మేము బయలుదేరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్ మన కిషన్ రెడ్డి గారైన పర్యాటక కేంద్రం అయిన మంత్రి గారి కూడుక వారి దృష్టికి తీసుకెళ్లి అదేవిధంగా మా యొక్క ఇక్కడ వనపర్తిని పర్యాటక కేంద్రాన్ని ప్రకటించాలని చెప్పి ఇక్కడ స్థానికంగా ఒక కళ్యాణ మండపము మరి అదేవిధంగా ఒక పార్కు దీన్ని డెవలప్ చేస్తే వనపర్తి ప్రజలకు చాలా మంచిగా ఉంటుందని చెప్పి చుట్టుపక్కల ప్రజలు కోరుతున్నారు. మరి అదేవిధంగా ఈరోజు 2024 సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమం భారతీయ జనతా పార్టీకి మేము మొదలు పెట్టిన శ్రీకారం చుట్టినాం. అదేవిధంగా ఇక్కడ మేము ఈ వెంకటేశ్వర స్వామి తిరుమల గుట్ట ఇక్కడ తిరుమల తిరుపతి బీదల దేవుడైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ ఈ యొక్క పుణ్యక్షేత్రం చుట్టుముట్టు కూడా అడవి ప్రాంతం ఉండడము ఈ యొక్క వనపర్తికి అతి సమీపంలో ఉన్నటువంటి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క తిరుమల దేవుని యొక్క పుణ్యక్షేత్రం యొక్క ప్రాంతమంతా కూడా పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంత మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దీని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా మేము భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కేంద్ర మంత్రివర్య అయినటువంటి జి కిషన్ రెడ్డి గారికి ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఈ యొక్క పర్యాటక కేంద్రంగా చేయాలనేటువంటి తపనతో మేము వారికి విన్నవించుకోవడానికి ఈ ప్రాంతాన్ని ఒక స్వరూపం అంటే ఈ యొక్క కార్యరూపం దాల్చడం తప్పకుండా ఈ ప్రాంతానికి మేము కూడా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భ తెలియజేస్తా ఉన్నాం.